హాయ్ హలో హలో మీ ఇద్దరి మధ్య సంబంధం ఏంటి? ఏం దిక్కుమనే ప్రశ్న ఇదొకటి. ఏం మాట్లాడుతున్నావురా? ఎప్పుడైనా అనిపించిందా చి ఒక అబ్బాయిని లవ్ చేసే బదులు నా ఫ్రెండ్ని లవ్ చేస్తే బాగుంటుంది అనిపించింది? చాలా సార్లు అనిపిస్తుంది. అంటే ఎలా అనిపించింది? చాలా సార్లు అనిపిస్తుంది. అంటే ఎలా? నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. అనిపిస్తుంది అంటే లైక్ తను చూసుకునే విధానం బట్టి. అబ్బాయి వేస్ట్, అబ్బాయి వేస్ట్. ఏంటి కామెడీయా? అమ్మాయిలు వేస్ట్. ఇప్పుడు అబ్బాయిలు అబ్బాయిలు కూడా పెళ్లి చేసుకున్నారు కదా, అలా మీరు ఏం చేసుకున్నారు? ఇప్పుడే మా ఫ్రెండ్ బాగా చూసుకుంటుంది, మా ఫ్రెండ్ బాగా చూసుకుంటుంది లవర్ అని చెప్పినా కానీ పెళ్లి చేసుకుంటా అని చెప్పలేదు. కొడుతుంది సీనా, మనం అంత మంచి చూసుకుంటాం. సృష్టి వీరిద్దరు నేరం అండ్ అది సృష్టికి విరుద్ధ నేరం. విరుద్ధ నేరం చాలా మంది చేసుకున్నారు, అబ్బాయిలు అబ్బాయిలు చాలా మంది చేసుకుంటున్నారు. వాళ్ళకి లేదు నాకు ఉంది, అదే ఏంటో తెలివి, వాళ్ళకి తెలివి లేదో నాకు తెలివి ఉంది అందుకే చేస్తాను. సరే అందరూ నమస్కరించే కాళ్ళు ఏంటి? వెంకటేశ్వర స్వామి పాదాలు. కరెక్టేనా కాదా? అందరూ నమస్కరించే పాదాలు మదర్. అది కూడా కరెక్ట్ కదా సార్? అంటే ఇప్పుడు మేము ఫీల్ అవ్వాలా వీళ్ళ పేరెంట్స్ కాళ్ళు ముక్కుతారు, వీళ్ళు చాలా డీసెంట్ అని? ఏంటి బ్రో అంత మాట అన్నావు? లేదు అట్లా అట్లా నేను ఎప్పుడు మా పేరెంట్స్ కాళ్ళు ఇంతవరకు ముక్కలేదు, చిన్నప్పటి నుంచి ఎప్పుడో ముక్కింటానేమో ఇప్పటివరకు ముక్కలేదు. ఎందుకు ఆ ఛాన్స్ రాలేదు? మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం ఆలోచించండి. లేకపోతే టాస్క్ టాస్క్ ఏం చేయాలి? కొత్తగా ప్రేమించుకుంటున్న వాళ్ళు ఎలా ఓవర్ యాక్టింగ్ చేస్తారో మీ ఇద్దరు చేసి చూపించాలి. ఏదో తేడాగా ఉందండి. ఒక అబ్బాయి ఒక అబ్బాయిగా ఫిక్స్ అవ్వండి వాళ్ళిద్దరు. ఎలా అమ్మాయి నేను అమ్మాయి నేను అమ్మాయి సరే అబ్బాయి ఎలా ఫోన్ లో ఎలా మాట్లాడుకుంటారు ఇద్దరు? ఒకరికొకరు ఫోన్ తీసుకొని ఎలా మాట్లాడు? నీ ఫోన్ ఏది? నా ఫోన్? ఫోన్ తెచ్చుకోలే. ట్రైన్ 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 డెడెన్ ట్రైన్. హలో హలో ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు. తిన్నావా? తినలేదు. ఎందుకు తినలేదు? బాగా కనెక్ట్ అయినట్టుంది. ఎస్ సార్. తినాలనిపించలేదు? అయ్యో నేను లేనానా? ఈ కాదు ఎంతకంటే ఎక్కువ వర్షం చేస్తారు అది మా వల్ల కాదు. ఏం చేద్దామంటావు మరి? మీరు కోట ఎందుకు సార్? డాక్టరా? కాదు ఫిజియోథెరపీ. ఫిజియో అంటే ఏం చేస్తారు? ఫిజియోథెరపిస్ట్ ఫామ్ అంటే మీనింగ్ ఏంటి? బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ బీపీటి ఫిజియోథెరపీ. మీ గొట్టలు తీసుకొని ఒక్కొక్కరు తుక్కల తుక్కల కింద నరుకుతాం. బోన్స్ కి గురించి లైక్ ఎక్కడైనా ఫ్రాక్చర్స్ అయితే వాటికి ట్రీట్మెంట్ చేస్తాం. అరే ఇప్పుడు చదువుతున్నారు కదా, ఇది కూడా చదివేనా ఇది కూడా బతికేనా ఎప్పుడు అనిపించిందా? డైలీ అనిపిస్తుంది మాకైతే మా కాలేజ్ లో. ఇప్పుడు కుమారి అంటే ఉంది, ఏం చదువుకోకుండా నెలకు 5-10 లక్షలు సంపాదిస్తుంది, ఎప్పుడైనా అనిపించిందా? అబ్బా నేను కూడా స్ట్రీట్ ఫుడ్ పెట్టేసుకొని నేను కూడా అంతే పెద్ద ఫేమస్ అయిపోవాలని నాకు కూడా అనిపిస్తుంటుంది. ఒకసారి కుమారి అంటే ఇమిటేట్ చేయొచ్చు కదా. ఒకసారి ఒకసారి ఆంటీ ఆయన నా బాగున్నారా? ఆయన నా బాగున్నారా? 2 లివర్లు 100 రూపీస్ కథం ఓకే. మీరు మొత్తం 1000 అయింది. 1000 అయింది 2 లివర్లు ఎక్స్ట్రా. మీ ఫేవరెట్ హీరో? NTR. మీ ఫేవరెట్? ప్రభాస్. ప్రభాస్ ప్రభాస్ గారు మీకు నచ్చే విషయం ఏంటి? నచ్చే విషయం యాక్టింగ్. ప్రభాస్ గారు ఒకవేళ మీకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెడితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? రమ్మంటారు? మీరు రమ్మంటారు? మీరే రమ్మంటారు? ఆయన రమ్మని చెప్పాను, హ్యాపీ ఫీల్ అవుతాం. వీడు అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. ఏంటి పెళ్ళాను కదండి? పర్లేదు పెళ్ళైతే ఏమి. ఆయన వాళ్ళ ఆవిడ పిల్లలు వాళ్ళ ఆవిడ నేను నేను కదా. నేనైతే లవ్ చేస్తున్నా అండి. మీరు అలానే వాళ్ళు చేస్తారు? లవ్ మ్యారేజ్ అని నేను చెప్పాను, డిపెండ్స్ ఆన్ సిచ్యుయేషన్స్ అంతే. అయ్యో రామా నాకు ఐడియా తట్టనే లేదండి. వాట్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్. లవ్ అయితే చేస్తున్నారు? సిగ్గు లవ్. ఎవరు ట్రూగా ఉండరు? ఎవరు ట్రూ ఉండరు? అబ్బాయిలు ఉండరు, అమ్మాయిలు ఉండరు. పొరపాటున వేరే అమ్మాయి వైపు చూసాడు, పెళ్లి కూడా అయిపోయింది కదా ఆల్రెడీ.
షాక్ అయ్యావా? మీకు పెళ్ళి అయిపోయిందా? నాకు కాదు. మీరెవరు కా? ఎంత మాదిరి ట్విస్ట్ అయ్యా. పెళ్ళికి వెళ్ళారా? భోజనాలు వచ్చాయా? చిచ్చి వెళ్ళలేదు. నేను ఎట్లా వెళ్తా పెళ్ళికి? పెళ్ళి అయిపోయిన లవ్ చేశారా పోనీ? లేదు లేదు. మరి నేను లవ్ చేసిన అబ్బాయిని వేరే అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకున్నారా? మీకు కోపం రాలేదా? రాలేదు. ఎందుకు? నేనే చెప్పినా కాబట్టి పెళ్లి చేసుకోవా. నేనే చెప్పినా కాబట్టి పెళ్లి చేసుకోవా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? మరి చెప్పిన పెళ్లి చేసుకోవాలని. మరి మీరు లవ్ చేయడం ఎందుకు ఇంకా? చెప్పడానికి మీరు ప్రేమించి చెప్పాలి. ప్రేమించకుండా చెప్పచ్చు కదా? అంటే లవ్ చేసాము కానీ వేరే అమ్మాయికి అబ్బాయి అంటే ఇష్టం కంటే చేసుకోమని చెప్పినారు. మరి మీరు త్యాగం చేశారా? మీ కష్టం పగవాడి కూడా రాకూడదు గురుగారు. ఎవరైనా బట్టలో చెప్పులో త్యాగం చేస్తారు? ఏమో ప్రేమించి అంబరి త్యాగించేసింది. ఒకడు కాకపోతే ఇంకొకళ్ళు చెట్టు కాకులు కరువు, హైదరాబాద్ అబ్బాయిలు కరువు. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. దేర్ ఇస్ నో ఎంట్రీ ఇన్ మై హార్ట్ ఫర్ ఎనీ అదర్ బాయ్స్. ఓకే, ఎవడు అడిగాడురా నిన్ను? ఎవడు అడిగాడురా? టేక్ యూట్ అన్నా. ఇట్ వచ్చి టెలిపోవాలి. అవునా? అంటే మీరు ఒక అబ్బాయిలు వచ్చారంటే అమ్మాయి అబ్బాయి ఏం క్వాలిటీ ఉండదు? అబ్బాయిలు చెప్పగానే వెళ్ళి పెళ్లి చేసేసుకోవాలి వేరే అమ్మాయిని? కాదు, మరి చెప్పగానే చేసుకోకూడదు. లైక్ ఎలా అంటే ఒక కేరింగ్ అనేది ఉండాలి. ఫస్ట్ ఒక కేరింగ్ ఉండాలి, ట్రస్ట్ ఉండాలి. కేరింగ్, ట్రస్ట్ అండ్ అమ్మాయిని చూసుకునే విధానం, లైక్ యాజ్ ఎ మదర్ ని తను ఎలా చూసుకుంటాడో అలా మమ్మల్ని చూసుకుంటే యాక్సెప్ట్ చేస్తాం. తిన్నామా పడుకున్నామా తెల్లరిందా, అందరూ ఇదే కాన్సెప్ట్ తో బతుకుతున్నారు. మీరు ఒక కేరింగ్, ఒక ట్రస్ట్, ఒక లాయర్, ఇంకా మీ ఫ్రెండ్ ఏదంటే అదేనా? అదే మీ ఇద్దరికి ఒక అబ్బాయి వచ్చారు ఫ్యూచర్ లో, అప్పుడు ఏం చేస్తారు? అంటే అది అబ్బాయి నేను అమ్మాయి అని పిలిచేస్తా. మీరు గుండె ఎప్పుడు పగలు కొట్టుకుంటారు అంటారు వేరే కోసం? వీడు మనిష పశువ. మిమ్మల్ని ఎంతమంది ప్రపోజ్ చేశారు? డజన్? 3-4 మెంబర్స్ ఉన్నారు. మీరు రిజెక్ట్ చేశారా? ఎందుకు? ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, నాకు నాకు ఇంట్రెస్ట్ లేదు. మిమ్మల్ని ఒక అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేశాడు, అబ్బాయికి ఆన్సర్ ఏం చెప్తారు? నో నో అంటారా? మీరు ఒక అబ్బాయి తనని ప్రపోజ్ చేయండి, తను ఎలా రిజెక్ట్ చేసుకుని చూద్దాం. అరే ఏంట్రా, నన్ను యాక్సెప్ట్ చేయవా? అసలు నేను అబ్బాయి అయితే అబ్బాయి అయితే ఎంత మంది జీవితాలు నాశనం చేశారని అడుగుతున్నాడు అబ్బాయి. నేనా? ఎవరి జీవితాలు నాశనం చేయలేదు. ఫస్ట్ నా జీవితమే నాశనం చేస్తాను. నేను డాన్స్ చేస్తా అని చెప్పి వెయ్యలేదు. ఒకటే క్లాస్ కాబట్టి సేమ్ క్లాస్. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. అమ్మాయి ఎవరిని యాక్సెప్ట్ చేయకపోవడం కారణం ఏంటంటే నేను అందంగా ఉన్నాను. అమ్మాయి పొగరా? అదే సేమ్. అందం ఉంటే ముందు చూడు. అందం ఉన్న బాయ్స్ కి ఆమె రిజన్ చేసింది. ఎందుకు? ఎవరికి అసలు చూసారా సార్ డబుల్ యాక్షన్? ఎందుకు అంతమంది బాయ్స్ హార్ట్ బ్రేక్ చేయడం? మా హార్ట్ బ్రేక్ అవ్వకూడదు అని చెప్పేసి తను మీ హార్టా హార్ట్ ఇడుతున్నారు. హార్ట్ కాదు, హార్ట్ అది. ఫైనల్ గా మీరు మీరు ఏం మాట్లాడతాడు? నువ్వు ఏం మాట్లాడతాడు? నువ్వు రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. మీరు ఇన్ని పచ్చబొట్లు వేయించుకున్నారు, ఏది ఎవరిదింది? మీ అన్నయ్య అంటే ఇష్టమా మీకు? ఓకే, చిన్నప్పుడు ఫోటో వేయించుకున్నారా? మరి ఎవరైనా చిన్న పేరు వేయించుకుంటే అంత నొప్పి వస్తుంది కదా? మీరు ఎంత వేయించుకున్నారు? ప్రేమ ఉన్నప్పుడు నొప్పి ఉండదు కదా. ప్రేమ ఉన్నప్పుడు నొప్పి ఉండదు కదా. ఇక్కడ తిప్పండి. ఇది మమ్మీ, అటు డాడీ, గంగా అమ్మగారు, తండ్రి గారు. తండ్రి ప్లేస్ సరిపోట్లే. మీ అన్నయ్య 2002 పుట్టారా? డేట్ ఆఫ్ బర్త్ కూడా పోనీ ఆధార్ కార్డు అంతా ప్రింట్ చేయించుకోవాల్సింది. పేరు, అడ్రస్, తల్లిదండ్రుల పేర్లు.
అవును చేయకో చూడండి అబ్బా అమ్మాయి చేయకోసుకుంది ఎవరి కోసం అది చేయకోసుకుని చెప్పండి మా అమ్మ తిట్టింది మా అమ్మ పెరిగేలా ఉప్పులో అదే ఇలా పప్పులో కారణం అని కాదు చేయకోసుకోవడానికి ఏంటి కారణం ఏంటి మమ్మీ ఎవడు ఏ చచ్చిపోదాం అనుకుందా మీ మదర్ చేయగదు పీక్కోసుకోవాల్సిందంటే ఇప్పుడు మీ అమ్మగారు ఉన్నారు చేయగదు పీక్కోసుకోవాల్సిందంటే పీక్కోసుకుంటారా లేదు అట్లా అటెంప్ట్స్ చాలా చేస్తాం కానీ ఓకే అందరూ నమస్కరించే కాలు పుస్తకాలు సరే ఇప్పుడు మీరు ఈటీవీ షోస్ చూస్తారా అందులో జడ్జిలు డీజోనీలు ఎమోషనల్ గా యాక్ట్ చేస్తారు కదా ఎలా యాక్ట్ చేస్తారు చేసి చూపించాను ఎక్స్ప్రెషన్స్ ఇవ్వండి ఇప్పుడు నేను ఉన్నాను ఈ రోజు పొద్దున్నే వాష్రూమ్ కి వెళ్దామని వాష్రూమ్ కి వెళ్ళా మీరు జడ్జెస్ నవ్వకూడదు సీరియస్ గా ఉండాలి ఎస్పెషల్ ఇవ్వండి కానీ మొత్తం అయిపోయాక నీళ్లు రాలేదు చాలా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఆ రోజుల్లో బయటకు కూడా రాలేకపోయా నవ్వు ఆపుకుంటున్నావు కదరా సరే యాంకర్స్ లో మీకు ఎవరంటే ఇష్టం యాంకర్స్ లో ఇన్ ద పాస్ట్ ప్రదీప్ అంటే ఇష్టం ప్రెసెంట్ సుధీర్ అంటే ఇష్టం ఫ్యూచర్ ఎందుకు బాడ్ చేస్తారు ఫిజియోథెరపిస్ట్ గారు థాంక్యూ సో మచ్